హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ని అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నవీన్ కే, సార్ నాకు మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ స్టార్ట్ అయింది, క్రౌన్ ఏరియాలో హెయిర్ లాస్ అవుతుంది, పడుకునేటప్పుడు పిల్లో యూజ్ చేయడం వల్ల క్రౌన్ ఏరియాలో ప్రెషర్ పెరిగి హెయిర్ ఫాల్ ఇంకా త్వరగా జరిగే అవకాశం ఉందా? పడుకున్నప్పుడు మనం అందరం పిల్లోస్ వాడతాము. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఎవరెవరికైతే పిల్లో కొనగలిగే సామర్థ్యం ఉందో అందరూ పిల్లో వాడతారు. నిజంగా ఆ పిల్లో ప్రెషర్ వల్ల కనుక జుట్టు రాలుతుంది అంటే అందరికీ ఈ ఏరియాలో బాల్డ్నెస్ వచ్చేసి ఉండేది, ఆడ మగ అందరితో కలిపి. సో ఇది దిస్ ఇస్ జస్ట్ అ పాయింట్ ఆఫ్ కామన్ సెన్స్. బట్ స్టిల్ పిల్లో కనుక బాగాలేదు లేదా హార్డ్ పిల్లో లేదా ప్రెషర్ వల్ల జుట్టు ఏమైనా రాలుతుందా అంటే, మరీ ప్రెషర్గా పడుకొని ఇలా రబ్ చేస్తే ఏమైనా 1 or 2 హెయిర్ ఫాల్ అవ్వచ్చు, బట్ దానివల్ల బాల్డ్నెస్ వస్తుందా అంటే రాదు. ఇన్ఫ్యాక్ట్ మీరు కనుక గమనించినట్లయితే మనం ఎప్పుడైతే పడుకుంటామో, మనం పడుకున్నప్పుడు మన తలలో టచ్ అయ్యే భాగం ఏంటి అంటే వెనకాల ఉండే ఈ ఆక్సిపిటల్ ఏరియా, ఆక్సిపుట్ లేదా ఆక్సిపిటల్ ప్రొట్రూబరెన్స్ అంటాం, ఈ ఏరియా టచ్ అవుతుంది. అండ్ బాల్డ్నెస్ ఎక్కువగా వచ్చేది ఈ పై ఏరియాలో, ఈ ఆక్సిపుట్ కంటే పై ఏరియా అంటే ఈ క్రౌన్ ఏరియాలో, ఇక్కడ ఎక్కువ ప్యాచ్ లాగా బాల్డ్నెస్ ఫామ్ అవుతుంది. సో నిజంగా రబ్ అవ్వడం వల్ల వస్తే అది ఈ సైడ్ ఏరియాలో రావాలి, అంటే ఆక్సిపిటల్ ప్రొట్రూబరెన్స్ ఉండే ఏరియాలో రావాలి, బట్ అలా రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి ఈ ఆక్సిపిటల్ ప్రొట్రూబరెన్స్ ఉండే ఏరియాలో ఎక్కువ హెయిర్ ఉంటుంది. సో ఎటువంటి పిల్లో వాడినా కూడా మీకు బట్టతల వచ్చే అవకాశం అస్సలు లేదు. మనం చేసే తప్పు ఏంటి అంటే, మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మన దగ్గర ఏమైనా తప్పు ఉందా అని తెలుసుకోవడం మానేసి మనము మన చుట్టుపక్కల రీజన్స్ని వెతుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్టతల లేదా బాల్డ్నెస్ కూడా అటువంటిదే. మన బయట ఉండే రీజన్స్ వెతికేదానికంటే మనలో ఉండే జీన్సే, మనలో ఉండే హార్మోన్సే దీనికి అసలైన కారణము అని అర్థం చేసుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్. నిజంగా మీకు బట్టతల వచ్చేసింది అనుకోండి, దాని గురించి అంతగా వరి కావాల్సిన అవసరం లేదు. దీనికి సొల్యూషన్ కూడా మీ బాడీలోనే ఆల్రెడీ ఉంది. మీ స్కాల్ప్ వెనకాల ఉండే పర్మనెంట్ హెయిర్ని తీసుకొని ఎక్కడైతే మనకు జుట్టు కావాలో అక్కడ ఇంప్లాంట్ చేసుకుంటే మళ్ళీ హెయిర్ మొత్తం మొలుస్తాయి. భుక్యా సాగర్, సార్ నేను బేకరీలో మాస్టర్గా వర్క్ చేస్తున్నాను, బట్ కిచెన్ రూమ్లో హీట్ ఉంటుంది, హీట్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా? అండ్ డైలీ ఎగ్ ఈటింగ్. మీరు కిచెన్లో వర్క్ చేస్తున్నారు, కిచెన్లో చాలా హీట్ ఉంటుంది, దానివల్ల మీకు ఏమైనా హెయిర్ ఫాల్ అవుతుందా? అండ్ రోజు ఎగ్ కూడా తింటున్నారు, దానివల్ల ఏమైనా హీట్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా అని అడుగుతున్నారు. మీరు హీట్ ఎన్విరాన్మెంట్లో ఉండడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి, మన బాడీలో వీకెస్ట్ హెయిర్ అంటే మన కనురెప్పలకి ఉండే ఐ ల్యాషెస్ ఇవే కదా, ఫస్ట్ ఇవే రాలిపోవాలి కదా. లేదా హీట్ ఎక్కువ అబ్జార్బ్ చేసుకునేది లేదా హీట్కి ఎక్స్పోజ్ అయ్యేది మీ ఐబ్రోస్, మీ మీసాలు, గడ్డాలు ఇవే ఫస్ట్ ఊడిపోవాలి కదా. సో హీట్ వల్ల ప్రత్యేకించి హెయిర్ లాస్ అనేటువంటిది ఏం జరగదు. ఇంకోటి, ఎగ్స్ తింటే వేడి వల్ల మళ్ళీ హెయిర్ లాస్ అవుతుందా అని అనుకుంటుంటారు, ఇది కూడా అపోహ. ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్ తింటున్నారు, అది బాడీలో అబ్జార్బ్ అయిపోయి మీ బ్లడ్లో మిక్స్ అయ్యి బాడీ అంతా పోతుంది. నిజంగా జుట్టు రాలితే బాడీ అంతా జుట్టు రాలాలి, ఓన్లీ తల మీద మాత్రమే, దట్టు ప్రత్యేకించి ఈ బట్టతల వచ్చే ఏరియాలో మాత్రమే ఎందుకు రాలుతుంది? సో ఎగ్ తినడం వల్ల కూడా మీకు హెయిర్ లాస్ అయ్యే అవకాశాలు అటువంటివి ఏమీ లేవు. కానీ ఎప్పుడైనా రా ఎగ్స్ తింటున్నారనుకోండి, అప్పుడు మాత్రము హెయిర్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రా ఎగ్లో అవిడిన్ అనే పదార్థం ఉంటుంది, దానివల్ల హెయిర్ లాస్ ఛాన్సెస్ పెరుగుతాయి.